ఢిల్లీ వీధుల్లో రోడ్డు మీద బొమ్మలేసుకుని జీవించే ఓ కుర్రాడికి ఓ అందమైన స్వీడన్ యువతి పడిపోయింది. ఆమె కోసం ఏకంగా సైకిల్ మీద యూరప్ వెళ్లాడు ఆ కుర్రాడు. సినిమాను మించిన ఈ కథ తెలియాలి అంటే 1975 నాటికి వెళ్లాల్సిందే. స్వీడన్ కు చెందిన చార్లెట్ వన్స్ గ్వెడ్విన్ తన స్నేహితులతో కలిసి యూరప్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దాటి భారత్ కు చేరుకుంది. అప్పటికి ఆమెకు 22 రోజుల సమయం పట్టింది. ఒక రోజు ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తున్న చార్లెట్ తన స్నేహితులతో కలిసి పీకే మహానంది దగ్గరకు వచ్చింది. 21 ఏళ్ల ఆ కుర్రాడు నల్లగా ఉన్నాడు. అందం గురించి చెప్పనక్కర్లేదు. అతి సాధారణంగా మురికి బట్టలు వేసుకుని ఉన్నాడు. పక్కన 4 పెన్సిళ్లు, చెవిలో ఒకటి. ఎవరైనా వచ్చి 1 రూపాయి ఇస్తే వెంటనే 10 నిమిషాల్లో వారి ఫోటో గీసి ఇస్తున్నాడు. అందరూ గీయించుకుంటున్నారు. చార్లెట్ కూడా తన బొమ్మ వేయమని చెప్పింది. అతను 10 నిమిషాల్లో వేసి ఇచ్చాడు. కానీ ఆమెకు నచ్చలేదు. నాకు 10 నిమిషాల్లో కాదు, పర్ఫెక్ట్ గా ఉండాలని మరో 2 రోజుల తర్వాత కలిసినప్పుడు చెప్పింది. దీంతో మహానంది ఆ బాధపడ్డాడు. నేను గీసిన బొమ్మ బాగోలేదందని ఆ రోజు బేరం వదిలేసి ఓ ఫోటోంతా ఆమె బొమ్మ వేశాడు. ఆమె ఆ ఫోటో కోసం 5 గంటలు కూర్చుంది. మరో 2 గంటల తర్వాత దానికి మార్పులు చేసి చేతిలో పెట్టాడు. అది చూసిన ఆమె దాదాపుగా బాగుద్దిలే అనేసి 10 రూపాయలు చేతిలో పెట్టి వెళ్లిపోయింది. మహానందియకు ఆ 10 రూపాయల కంటే కూడా తన గీసిన ఫోటోను మెచ్చుకోవడం లేదేంటి అనేది ఆలోచించడం మొదలు పెట్టాడు. చాలా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను గమనించాడు. తనకు తన తప్పు తెలిసొచ్చింది. వెంటనే తన దగ్గరున్న డబ్బులతో ఖరీదైన పెన్సిళ్లు కొన్నాడు. కేవలం పెయింటింగ్ కోసం వాడే వాటిని కూడా కొన్ని వాటిని ఆమె కోసం జాగ్రత్తగా దాచిపెట్టాడు. తిండి కూడా మానేసి ఆ పెన్సిళ్లను దాచిపెట్టుకున్నాడు. బాగా ప్రాక్టీస్ చేశాడు. మరోసారి వస్తే నా ఫోటోను ఫ్రేమ్ కట్టించి జీవితాంతం దాచిపెట్టుకోవాలి, అప్పుడు చూపిస్తాను నా టాలెంట్ అనుకున్నాడు. అయితే చార్లెట్ రాలేదు. మహానందియా నిరీక్షణ వృధా అయ్యేలా ఉంది. మరో రోజు అక్కడే తన స్నేహితులతో తిరుగుతుంటే గమనించిన మహానందియా మేడం అంటూ పలకరించాడు. మీ ఫోటో ఇంకా బాగా గీస్తాను, డబ్బులు వద్దు, ఒక్క ఛాన్స్, బాగోలేదంటే ఇక జీవితంలో బొమ్మలు వేయనన్నాడు. చార్లెట్ స్నేహితులు కూడా సరదా పడి పదా అన్నారు. చార్లెట్ కూర్చుంటే దాదాపుగా 4 గంటల పాటు ఫోటో తీసినా అంత అద్భుతంగా రాదు అనేలా ఫోటో గీసి చేతిలో పెట్టాడు. ఆ ఫోటోకు చిన్న ఫ్రేమ్ లాంటి అట్ట కట్టించి ఇచ్చేశాడు. అందరూ బ్యూటిఫుల్ అన్నారు. ఇది ఎలా బాగా వచ్చిందని చార్లెట్ అడగడంతో అది నా చేతిలో కాదు, ఈ ఖరీదైన పెన్సిల్లో దాగుందని గుర్తు చేశాడు. వాటి కోసం ఆ రోజుల్లోనే 50 రూపాయలు పెట్టి కొన్నాడు. తన 3 రోజుల సంపాదన పెట్టి కొన్నాడు. నన్ను అవమానించినా తట్టుకుంటాను, కానీ నా కళను అవమానిస్తే తట్టుకోలేని మేడం అన్నాడు. ఆ దెబ్బకు చార్లెట్ కరిగిపోయింది. ఆ తర్వాత రోజు సరదాగా మహానందియా దగ్గరకు వచ్చింది. అతన్ని ఆమె మహానందన్ అని పిలుచుకునేది. మరో డ్రెస్లో రంగుల ఫోటో కావాలని అడగడంతో నా దగ్గర పెన్సిళ్లు లేవన్నాడు, రంగులు అసలే లేవన్నాడు. సరే నా దగ్గర ఉన్నాయని ఆమె ఖరీదైన వాటిని కొని చేతిలో పెట్టింది. అద్భుతమైన బొమ్మ వేశాడు. ఈసారి లైన్ ఆర్ట్తో వేశాడు. మహాకళాకారులు కూడా వేయలేని విధంగా మోడర్న్ ఆర్ట్ వేసి చేతిలో పెట్టాడు. అదే సమయంలో తన తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నందా, నువ్వు పేద కుటుంబంలో పుట్టావు, ఇక్కడ నిన్ను కనీసం మనిషిగా కూడా చూడరు. మన ఊళ్ళో మన బ్రతుకులు కుక్కల కంటే హీనం. తెలివున్నా కూడా పెద్ద కులం వాళ్ళు ముందు జంతువులను తాకుతారు కానీ మనల్ని తాకరు. నువ్వు మా మాదిరిగా బ్రతకొద్దు, నీ జాతకంలో మహర్దశ ఉంది. నిన్ను తులారాశి అమ్మాయి కలుస్తుంది. ఆమె కొన్ని 1000 కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంది. ఆమెకు అడవి కూడా ఉంటుంది. ఆమె నిన్ను పెళ్లి చేసుకుంటుందని చెప్పిన మాటలు మదిలో మెలిశాయి. మా అమ్మ చెప్పిన అమ్మాయి ఈమెనా అనుకున్నాడు నాందియా. మీది ఏ దేశమని అడగడంతో పాటు మీకు అడవి ఉందా అని అమాయకంగా చార్లెట్ను అడిగాడు నాందియా. మాకు చిన్న ఫారెస్ట్ లాంటి ఎస్టేట్ ఉందని చెప్పారామె. ఇక ఆమెది కూడా తులారాశి కావడంతో నాకు కాబోయే భార్య ఈమెనని అనుకున్నాడు. మా ఇంటికి టీ తాగడానికి వస్తారా అని అడిగాడు నాందియా. ఆమె మరో మాట మాట్లాడలేదు. వస్తాను పద అనడంతో తన బొమ్మల గీసే పనిని ముగించేసి దగ్గరలోని స్లమ్ ఏరియాలో డాబా మీద ఉన్న ఓ రేకుల రూమ్లోకి తీసుకెళ్లాడు. తెల్లమ్మాయిని నాందియా తీసుకొస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూశారు. అక్కడే చార్లెట్ కు పాలు తెచ్చి టీ చేసి పోశారు. ఆమె తాగడానికి రుచిగా లేకున్నా బాగుందని చెప్పి అతని మనసును మెప్పించింది. ఇక థ్యాంక్ యూ, నేను వెళతాను అంటే మళ్ళీ ఢిల్లీ సెంటర్ దగ్గరకు ఆమెను తీసుకెళ్లి వదిలేశాడు. మరుసటి రోజు తాము వేరే ప్రదేశం చూడటానికి వెళుతున్నాం, ఈసారి ఎవరికి వారు వారికి నచ్చిన ప్రాంతాలకు వెళుతున్నారు, నేను ఏవి చూడొచ్చో చెప్పమంటే మా ఊరు అన్నాడు నాందియా. మీ ఊళ్ళో ఏముందని చార్లెట్ అమాయకంగా అడగడంతో మా ఊరిలో కాదు, మా ఒరిస్సాలో కోనార్క్ టెంపుల్ ఉంది, దానికి దగ్గరలో మా ఊరు కూడా బాగుంటుంది, కాకపోతే నువ్వు మా ఊళ్ళో ఉండలేవన్నాడు.
ముందు కోనార్క్ టెంపుల్ చూద్దాం, ఆ తర్వాత మీ ఊరు చూద్దాం, నేనే తీసుకెళ్తానని చెప్పడంతో చార్లెట్ ఖర్చులతోనే ఒరిస్సాలోని ప్రముఖ ప్రాంతాలన్నీ చూపించాడు. అప్పుడే ఆమె మనసు గెలుచుకున్నాడు నాందియ. ఆమెను దేవతలా చూశాడు. ఆమెకు దూరంగా నిలబడడం, ఆమెకు కావలసినవన్నీ క్షణాల్లో చేయడం చూసి మురిసిపోయింది. ఆ తర్వాత ఫ్లాట్ అయిపోయింది. వాళ్ల ఊరికి వెళ్లే ముందు చీర కావాలి అంటే కొనిపెట్టాడు. ఆమె కోసం అన్నీ చేయించి ఇంటికి తీసుకెళ్లాడు. పూరి గుడిస లాంటి ఇంటిని చూసి చార్లెట్ ఆశ్చర్యపోలేదు. నాందియా మనసు చూసి మురిసిపోయింది. తాను నాందియాను పెళ్లి చేసుకుంటాను, మీకు ఇష్టమేనా అని ఆమె అడగడంతో అంతా ఆశ్చర్యపోయారు. మాకేమీ తెలియదు, మీరు సుఖంగా ఉంటామంటే మాకు ఇబ్బంది ఏముందని నాందియా పేరెంట్స్ అన్నారు. అక్కడే గిరిజన సాంప్రదాయంలో పెళ్లి చేసుకుంది. అప్పటికే ఆమె స్నేహితులు కూడా వచ్చారు. 2 రోజుల తర్వాత ఢిల్లీ వచ్చిన వాళ్లు మళ్లీ స్వీడన్ కు బయలుదేరారు. వెళ్లేటప్పుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానని ఒకటే మాట చెప్పి విమానం ఎక్కి వెళ్లిపోయింది. వెళ్లగానే ఉత్తరం రాసింది. ఇద్దరు ఉత్తరాలు రాసుకున్నారు. 7 గడిచిపోయింది. వెళ్లిన 2 రోజుల వరకు ఉత్తరాలు రాసుకున్నారు. ఆ తర్వాత చార్లెట్ తన దగ్గరకు రమ్మని కోరింది. ఆమె దగ్గర కావాల్సినంత డబ్బుంది, ఎలాగైనా ఇక్కడికి వస్తే చాలంది. ఇక్కడికి వస్తే నీ టాలెంట్ కు నువ్వు కావాల్సినంత సంపాదించుకోవచ్చని కూడా చెప్పింది. అయితే మహానాందియా ఎలాగైనా సరే స్వీడన్ వెళ్ళాలి, కానీ తనకు విమానం మీద వెళ్లేంత స్తోమత లేదు, వాహనం కూడా లేదు, ఉన్న దారి ఒక్కటే సైకిల్ మీద వెళ్లడం మాత్రమే. ఆలోచించి ఆలోచించి ఇక లాభం లేదని కొత్త సైకిల్ కొన్నాడు మహానాందియా. ఏకంగా సైకిల్ మీదే తన ప్రేమను నిజం చేసుకుని భార్యను చేరేందుకు బయలుదేరాడు. మరి సైకిల్ మీద ఇండియా నుంచి స్వీడన్ ఎలా వెళ్తారనుకున్నారా? ముందు ఓల్డ్ మ్యాప్ కొన్నాడు. ఢిల్లీ నుంచి సైకిల్ మీద వెళితే మెయిన్ సిటీస్ ఏమొస్తాయని చూసుకున్నాడు. ఎందుకంటే వేరువేరు దేశాల్లో చిన్న ప్రాంతాలు అందరికీ తెలియకపోవచ్చు. దూరమైనా సరే మెయిన్ సిటీస్ నుంచి వెళ్లాలనుకున్నాడు మహానాందియా. అలా 8 దేశాల్లోని మహానగరాల నుంచి స్వీడన్ లోని తన ప్రియురాలుండే బోరాస్ కు బయలుదేరాడు. జనవరి 22, 1977 ఉదయం హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసిన మహానాందియా ఒక మ్యాప్, కొన్ని వైట్ పేపర్స్, పెన్సిల్స్ ప్యాకెట్లను ఉంచుకున్నాడు. వాటర్ బాటిల్, 2 జతల బట్టలను, 2 బిస్కెట్ ప్యాకెట్లను వేసుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. మొదట ఢిల్లీ నుంచి మెయిన్ రోడ్డు మీద నుంచి రోజుకు మినిమం 50 కిలోమీటర్లు, మాక్సిమం 70 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలనుకున్నాడు. అలా ఢిల్లీ నుంచి లాహోర్ కు సైకిల్ మీద వెళ్లాడు. పాకిస్తాన్ బార్డర్ కూడా చాలా సులభంగానే దాటేశాడు, అది కూడా మెయిన్ రోడ్ మీద నుంచి. ఆ రోజుల్లో ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళడానికి వీసా కూడా అక్కర్లేదు, అడిగేవారు కూడా లేరు. ఇక లాహోర్ కి వెళ్లేసరికి డబ్బులు అయిపోయాయి. ఆ రోజుల్లో ఇండియా కరెన్సీని యాక్సెప్ట్ చేసేవారు పాకిస్తానీలు. దాంతో రోడ్డు మీద జనసంచారం ఉన్న చోట 10 నిమిషాల్లో ఫోటో గీసి ఇస్తానని చెప్పి ఒక్క పూటలోనే 10 రోజులకు సరిపడా తిండి ఖర్చుకు సంపాదించేవాడు. ఇక ఆ రోజుల్లో ఖర్చు తక్కువే, ఎందుకంటే చాలా మంది ఉచితంగానే భోజనం పెట్టేవారు. హోటల్స్ కూడా సరిగ్గా ఉండేవి కావు, కేవలం మహానగరాల్లో మాత్రమే ఉండేవి, లేదంటే టూరిస్ట్ ప్లేసులలో ఉండేవి. దీంతో రోజుకు రూపాయి ఖర్చుతో ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కాబూల్ చేరుకున్నాడు. అక్కడ సైకిల్ రిపేర్ చేయించుకున్నాడు మహానాందియా. తినడం కోసం దారిలో పండ్లు కొనుక్కునేవాడు. కేవలం పళ్ళు, నీటి మీదే ఎక్కువగా ఆధారపడ్డాడు. కాబూల్ నుంచి ఇరాన్ సరిహద్దుకు వెళ్లగానే భాష సమస్య ఎదురైంది. ఎవరూ సాయం చేసేవారు కాదు, తాను చెప్పిన మాట వారికి అర్థమయ్యేది కాదు. అయినా సరే కొన్ని ఉర్దూ పదాలు చెబుతూ ప్రయాణం సాగించాడు. ఎవ్వరూ మహానాందియాను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. రోజుకు 70 కిలోమీటర్ల మేర సైకిల్ ప్రయాణం చేశాడు. ఇరాన్ లోనే కాస్త ఇబ్బంది పడ్డాడు. కొంతమంది అనుమానాస్పదంగా చూసేవారు, అందుకే 4 రోజుల సమయం ఇరాన్ దాటానికే ఆయనకు సరిపోయింది. పైగా ఎడారి, ఇసుక రోడ్ల మీద ప్రయాణం దారుణంగా సాగింది. అక్కడే కొత్త టైర్లు వేయించుకున్నాడు. కానీ టూరిస్ట్ ప్లేసులలో వేసిన బొమ్మలకు విపరీతంగా ఆదరణ లభించింది. ఎంతలా అంటే 3 రోజులు అక్కడే ఉండి 4 రోజులకు సరిపడా డబ్బులు సంపాదించుకున్నాడు. ఆయనలోని ఆర్టును చూసి కొంతమంది విందు భోజనాలు కూడా పెట్టారు. అయినా తన ప్రయాణం మాత్రం భార్య కోసమే అనుకున్నాడు. చార్లెట్ ను కలుసుకోబోతున్నాను అనుకుంటూ వెంటనే ప్రయాణం మొదలు పెట్టేసేవాడు. చివరకు టర్కీ చేరుకున్నాడు. అక్కడ ప్రయాణం చాలా సులభంగా సాగింది. ప్రజలు ఎంతో కలుపుగోలుగా ఉన్నారు. హాయిగా విశాలమైన రోడ్ల మీద ప్రయాణం చూస్తుండగానే ముగిసిపోయింది. ఇక్కడ టెహరాన్ నుంచి డైరెక్ట్ గా ఇస్తాంబుల్ చేరుకున్నాడు. ఇస్తాంబుల్ అంటే ఆ రోజుల్లో కూడా టూరిస్టులకు స్వర్గం. మొదటిసారి తనకు నచ్చిన ఆహారం దొరికింది. ఇరాన్ లో నాన్ వెజ్ ఉన్నా భయపడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ టర్కీలో హిందీ అర్థం చేసుకునే పాకిస్తానీలు, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఉన్నారు. వారితో పరిచయం మహానాందియాకు కలిసి వచ్చింది. ఇక మరోసారి అక్కడే సైకిల్ రిపేర్ చేయించుకుని మళ్లీ రోజుకు 70 కిలోమీటర్ల పైనే ప్రయాణం మొదలుపెట్టాడు. ప్రతి 20 కిలోమీటర్లకు ఓసారి రోడ్డు పక్కన ఆగి నీళ్లు తాగి లేదంటే దారిలో ఏదైనా తినేవాడు. డబ్బులు లేవనగానే మంచి ప్రాంతంలో బొమ్మలు వేసి ఎంతో కొంత లోకల్ కరెన్సీని సంపాదించుకునేవాడు. 10 రూపాయలు సంపాదించినా చాలు, 10 రోజులకు పైగానే హాయిగా బ్రతకొచ్చు. ప్రజల మధ్య మంచితనం ఆ రోజుల్లో అలా ఉండేది. ఇస్తాంబుల్ నుంచి వియానా వెళ్లాడు. అది ఓ భూతల స్వర్గం. ప్రజలు పట్టించుకోరు, కానీ చుట్టూ పచ్చని కొండలు, మంచి రోడ్లు. ఎవరిని చేయి చాచి అడిగినా బన్స్ ఇచ్చేవారు.
హోటల్స్ కూడా విరివిగా ఉండేవి, కాఫీ దొరికేది. వియన్నా నుంచి డైరెక్ట్ గా గోతెన్బర్గ్ చేరుకోవచ్చని అక్కడ ఓ టూరిస్ట్ చెప్పాడు. తనకు వచ్చిన పొడి పొడి ఇంగ్లీష్ తో ట్రైన్ టైమింగ్స్ తెలుసుకున్నాడు. ఆ వెంటనే యూరోప్ రోడ్ల మీద మరోసారి బొమ్మలు వేసి లోకల్ కరెన్సీ సంపాదించాడు. ఎందుకంటే అక్కడ తినడానికి బన్స్ కోసమైనా కావాలనుకున్నాడు. అలా ఓ రోజు కష్టపడితే మరో 10 రోజులకు సరిపడా డబ్బులొచ్చాయి. అయితే వియన్నాలో తనకు ఎంతో ఇష్టమైన సైకిల్ ను వదిలేయాల్సి వచ్చింది. అది నిజంగా కష్టతరం. తనని ఇక్కడి వరకు తీసుకొచ్చిన ఆ సైకిల్ ను అక్కడే వదిలేయాల్సి వచ్చింది. అది తప్పలేదు. కేవలం తన బట్టలు పెన్సిల్ ప్యాడ్ ను తీసుకుని రైల్లో ప్రయాణించాడు. 12 గంటల ప్రయాణం తర్వాత స్టాక్ హోమ్ చేరుకున్నాడు. దాదాపు 3 నెలల పాటు సైకిల్ తోకి అలసిపోయిన మహానాందియాకు శరీరంలో కూడా సత్తువ తగ్గింది. ఎనర్జీ కావాలనుకున్నప్పుడల్లా అరటిపళ్ళు తినేవాడు. టర్కీలో దొరికిన ఇండియన్ ఫుడ్ ఆయనను కాపాడింది. ఇక స్టాక్ హోమ్ చేరుకోగానే అతని ప్రియురాలు ఉండే బోరాస్ కు బరో ట్రైన్ ఎక్కాడు. స్టాక్ హోమ్ లో దిగగానే ఆలస్యం చేయకుండా అక్కడ వారిని కనుక్కొని మరీ రైలెక్కాడు. కేవలం 6 గంటల్లో అంటే సాయంత్రానికే బోరాస్ చేరుకున్నాడు. ఆ మరునాడు ఉదయమే తన ప్రియురాలకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆమె ఉబ్బి తబ్బిబ్బైపోయింది. అడ్రస్ చెప్పగానే అలా తన ప్రియురాల ఇంటి ముందు వాళ్ళిపోయాడు. అయితే వెళ్లగానే చార్లెట్ తల్లిదండ్రులు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పారు. కానీ చార్లెట్ వారిని ఎలాగైనా ఒప్పించేసింది. అలా ఢిల్లీ నుంచి ప్రయాణం మొదలుపెట్టిన మహానాందియ మే 30న తన ప్రియురాలని కలుసుకున్నాడు. అలా వెళ్లిన చార్లెట్ ఇప్పుడు పిల్లలతో ఎంతో హాయిగా ఆనందంగా జీవితం సాగిస్తూ ఉన్నాడు. మహానాందియాకు తనకు కావాల్సినప్పుడు ఆర్ట్ స్కెచ్ వేసి డబ్బులు సంపాదించుకుని తినడానికి లోటు రాకుండా చూసుకున్నాడు. అదే ధైర్యంతో ఢిల్లీలో జనవరి 22న ప్రయాణం మొదలుపెట్టి మే 30న తన ప్రియురాలని కలుసుకున్నాడు. అలా సముద్రాన్ని టచ్ చేయకుండా కేవలం సైకిల్ మీద వెళ్లిన మహానాందియ తన భార్యతో సంతోషంగా జీవితం గడుపుతున్నాడు. మొదటిసారి 2014లో వీరు బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను దారిలో చనిపోవచ్చు, ఒకవేళ అదే జరిగితే వచ్చే జన్మలోనైనా నా భార్యను కలుసుకుంటాను అని ఎంతో ఎమోషన్తో చెప్పాడు మహానాందియ. నిజంగా ఇది ఓ గ్రేట్ లవ్ స్టోరీ. మరి ఈ లవ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.